వెల్కమ్ టు డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు. ఈ వీడియోలో మేషరాశిలో జన్మించిన వారికి ఏ రాశి వారితో పెళ్లి, స్నేహం, ప్రేమ సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి, అలాగే ఏ రాశి వారితో వీరు భాగస్వామ్య వ్యాపారం చేస్తే అనుకూలిస్తుందో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే మేషరాశి వారికి పెళ్లి, ప్రేమ, స్నేహం, వ్యాపార సంబంధాలు 12 రాశుల వారితో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వారికి పెళ్లి, ప్రేమ, స్నేహం, వ్యాపార విషయాలలో మేషరాశి వారితో చాలా అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వారు అగ్నితత్వం కలిగి ఉంటారు. అందువలన ఇద్దరు మేషరాశి వారు అయినప్పుడు మొదట్లో ఏకాభిప్రాయం కొద్దిగా ఆలస్యమవుతుంది, కానీ కొంత సమయం తర్వాత ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అలాగే వృషభ రాశి వారితో చూసినట్లయితే వీరితో మేషరాశి వారికి అంతగా అనుకూలంగా ఉండదు. ఎందుకనగా మేషరాశి వారు అగ్నితత్వాన్ని కలిగి ఉంటారు, వృషభ రాశి వారు భూతత్వాన్ని కలిగి ఉంటారు. అందువలన ఈ రెండు రాశుల వారి మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువగా కలుగుతాయి. తర్వాత మిథున రాశి వారితో మేషరాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వారు వాయుతత్వం కలిగి ఉంటారు, మేషరాశి వారు అగ్నితత్వం కలిగి ఉంటారు. అందువలన ఈ రెండు రాశుల వారి ఒకరికొకరు అర్థం చేసుకుంటే వారి జీవితం బాగుంటుంది. ఇప్పుడు కర్కాటక రాశి వారితో చూసినట్లయితే కర్కాటక రాశి వారు నీటి తత్వాన్ని కలిగి ఉంటారు. అందువలన అగ్ని మరియు నీటికి ఏ విధమైన సంబంధం ఉంటుందో ఈ రెండు రాశుల వారి మధ్య కూడా అలాంటి సంబంధమే ఉంటుంది. అంటే వీరిద్దరిలో ఎవరి అభిప్రాయం అయితే బలంగా ఉంటుందో వారి అభిప్రాయమే కొనసాగుతుంది. ఇప్పుడు మేషరాశి మరియు కర్కాటక రాశి వారి మధ్య ఏ విధంగా సంబంధం ఉంటుందో చూద్దాం. మేషరాశి వారు మొక్కుసూటిగా ఉంటారు, అలాగే కర్కాటక రాశి వారు సున్నితంగా ఉంటారు. కాబట్టి వీరి మధ్య అన్యోన్యత ఉండదు. కేవలం సర్దుకుపోయే గుణం ఉంటేనే వీరి జీవితం బాగుంటుంది. ఇక ఈ సింహరాశి వారితో చూసినట్లయితే ఈ రెండు రాశులు కూడా అగ్నితత్వం కలిగి ఉంటాయి. అందువలన ఈ రెండు రాశుల వారి మధ్య సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉంటాయి. తర్వాత కన్యారాశి వారితో చూసినట్లయితే మేషరాశి వారు చంచల స్వభావం కలిగి ఉంటారు, అలాగే కన్యారాశి వారికి ఓర్పు ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరి మధ్య ఎలాంటి సంబంధం కూడా అనుకూలించదు. తులారాశి వారితో చూసినట్లయితే ఈ రెండు రాశులు కూడా సమసప్తకాలు, అనగా తులారాశి మేషరాశికి 7వ స్థానంలో, అలాగే మేషరాశి తులారాశికి 7వ స్థానంలో ఉంటుంది. అందువలన వీరిద్దరి మధ్య సంబంధ బాంధవ్యాల అనుకూలత మిశ్రమంగా ఉంటుంది. అలాగే మేషరాశి వారికి వృశ్చిక రాశి వారితో పూర్తిగా వ్యతిరేకమైన సంబంధం ఉంటుంది. వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు చాలా ఎక్కువగా కలుగుతాయి, కానీ వీరిద్దరి గమ్యం ఒకటే అయి ఉండటం వలన ఈ రాశుల వారు చాలా వరకు సర్దుకుపోయి చివరిలో ఏకాభిప్రాయానికి వస్తారు. ఇంకా మేషరాశి వారికి ధనురాశి వారితో ఎలాంటి సంబంధం ఉంటుందో తెలుసుకుందాం. ఈ రెండు రాశులు కూడా అగ్నితత్వాన్ని కలిగి ఉంటాయి. మేషరాశి వారు అన్ని విషయాలలో ఉత్సాహంగా, అలాగే ధనుసు రాశి వారు సానుకూలంగా ఉంటారు. అందువలన వీరి మధ్య సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా మకర రాశి వారితో మేషరాశి వారి సంబంధం నిప్పు నీరులాగా ఉంటుంది. మేషరాశి వారి అధిపతి అయిన కుజునికి వేగం ఎక్కువ, అలాగే మకర రాశి అధిపతి అయిన శని నిదానంగా వ్యవహరిస్తాడు. అందువలన వీరి మధ్య సంబంధం అంతగా అనుకూలించదు. ఇంకా మేషరాశి మరియు కుంభరాశి వారి మధ్య సంబంధం అగ్ని వాయు సంబంధంలా ఉంటుంది. అందువలన వీరిద్దరి మధ్య వృత్తిపరంగా అనుకూలమైన సంబంధాలు ఉంటాయి. అలాగే మేషరాశి మరియు మీనారాశి మధ్య సంబంధం అంతగా అనుకూలించదు. వీరిద్దరు కూడా విరుద్ధమైన స్వభావాలు కలిగి ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈ మేషరాశి వారికి సంబంధించిన మరిన్ని వీడియో లింకులను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, కావున మీరు వాటిని ఓపెన్ చేసి చూడవచ్చు. Yeah.